అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ ప్రస్తుత రాజకీయ సామాజిక అంశాల మీద చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ సామాజిక వేత్త కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం ఈసీ మొన్న చెప్పింది ఒక ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతుంది దానికి సంబంధించి వాలంటీర్లు కావచ్చు లేకపోతే మిగతా స్పెషల్ ఎవరైతే స్పెషల్గా వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి ఏదైతే ప్రచారానికి దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి దూరంగా ఉండాలి అని ఈసీ ఒక ఈసీ చెప్పింది అయినా కానీ ఈరోజు చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వానికి ఓట్ వేయండి అంటూ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తూనే ఉన్నారు దీనికి సంబంధించిన వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం ఈరోజు చూస్తే దగ్గర దగ్గర నలభై మందికి పైగా వాలంటీర్లని మీద చర్యలు తీసుకుంటుంది ఈసీ అని తెలుస్తుంది అంటే మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం అంత వాలంటీర్ల దగ్గర ఉందండి ఈ అంశాన్ని ఎలా చూస్తారు ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం అండి ఈ అధికార దుర్వినియోగం ఎంతవరకు వెళ్ళిందో అసలు ఇది మనం తోటకూర దొంగలించినప్పుడు ఎట్లా అయితే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలో జాగ్రత్త పడకపోతే ఆ తోటకూర దొంగతనం చేసిన చిన్న దొంగ గజ దొంగగా మారే ప్రమాదం ఉందన్నట్లు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ఈ వలంటీర్ వ్యవస్థని మొదలెట్టాడో ఆ వలంటీర్ వ్యవస్థ ఏమేం చేస్తుంది ఎలా చేస్తుంది దానికి ఇచ్చే జీతాలు ఆ వలంటీర్ వ్యవస్థకి ఇచ్చే జీతాలు ఎక్కడి నుంచి వెళ్తాయి ఇది తనకొక ప్రైవేట్ సైన్యం కాబోతుందా అనే అంచనా వేసే విషయంలో చంద్రబాబు నాయుడు కొంచెం ఫెయిల్ అయ్యాడనే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రతిపక్షం అది ఒకటే కాబట్టి అసలు దాని మీద వాళ్ళు పోరాటం చేసి ఉండాల్సిందనిపిస్తుంది ఉంటే గనక ఇవాళు ఉండేది కాదు అసలు సచివాలయాల వ్యవస్థ తప్పు వాలంటీర్ వ్యవస్థ తప్పు మనకి గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ పంచాయతీరాజు శాఖ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళందరికీ వాళ్ళకి సరిపోనంత పని ఉంటే గనక ఇంతకు ముందంతా ప్రభుత్వాలు ఎలా నడిపాయి అనే ఒక ప్రాథమికమైన అవగాహన అంచనా లేకపోవటమే ఇంత దుర్మార్గానికి దారితీసిందని చెప్పచ్చు పైగా జగన్మోహన్ రెడ్డికి ఇతో అధికంగా మోడీ దగ్గర నుంచి అందుతున్న సహాయమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పథకాలు వేయడానికి ఒక కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు అది మనం బలంగా విశ్వసించడానికి కారణము అతను రివర్స్ టెండరింగ్ అనే ఒక కొత్త విధానం తీసుకురావటాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించకపోవటం అలాగే అమరావతి మూడు అమరావతులు అని అంటున్నప్పుడు అతని నోరు మూయించకపోవటం ఇట్లా వీళ్ళిద్దరూ మీ వీరొకందుకు వీరొకందుకు ఉన్నారు దొందు దొందే అన్నట్లు వాళ్ళిద్దరూ చేశారు ఇప్పుడు అందరూ ప్రపంచమంతా ఏమడిగింది జగన్మోహన్ రెడ్డిని నువ్వు అసెంబ్లీలో వైజాగ్ స్టీల్ని ని వ్యతిరేకిస్తున్నట్లుగా నువ్వు అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపమని అడిగింది చేశాడా జగన్మోహన్ రెడ్డి చేయలా అంటే ఇలాంటి లాభాలు సామంతరాజుగా కట్టే కప్పాలు ఇవన్నీ మోడీకి కాలం జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించాడు అంటే చూసి చూడనట్లు వెళ్ళాడు అది జగన్మోహన్ రెడ్డికి ఇంకా అసలు కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయిపోయింది దొరికిపోయి ఇంకా తన ఇష్టారాజ్యంగా చేశాడు అసలు ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఒక చట్టబద్ధంగా కావచ్చు లేకపోతే ఒక పద్ధతి ప్రకారం ఒక నియమావళి ప్రకారం జరిగిందా లేదా అని గనక మనం ప్రశ్నించుకుంటే కనుక గత ఐదు సంవత్సరాల్లో ఆ రాష్ట్రంలో పాల్పడినంత చట్ట ఉల్లంఘనలు కావచ్చు ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కావచ్చు ఇంకెక్కడా జరగలేదని చెప్పుకోవచ్చు అతను మరి ఇవన్నీ చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రతిపక్షంగా వ్యతి పూర్తి స్థాయిలో వ్యతిరేకించలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుది ఇతను నియంత్రించవలసిన అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వమేమో పట్టి పట్టినట్టు ఉండటము ఈ రెండు కలిసి జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేషాలు వేయట పగటి వేషాలు కావచ్చు ఏ వేషాలైనా వేయడానికి ఆస్కారం ఇచ్చిందనే చెప్పుకోవచ్చు అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ చేసిన పని ఏంటి ఇప్పుడు ఒక వ్యక్తి రేషన్ తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇస్తున్నారు అదేనండి రేషన్ తీసుకెళ్లి ఇంటి దగ్గర అక్కడికే వస్తున్నా నేను ఇప్పుడు ఏ వ్యక్తికి మనం రేషన్ ఇస్తాము తెల్ల కార్డులు గులాబీ రంగు కార్డులు ఉంటాయి మనకి తెల్ల కార్డు వాళ్ళకే మనం ఇస్తాం అంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద ఉంటారు అంటే దారిద్ర్య రేఖకు దిగువను ఉంటారు ఈ దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వాళ్ళకి నువ్వు పెన్షన్ ఇవ్వడం అనేది నీ బాధ్యత వాళ్ళ హక్కు అయినప్పుడు పౌరులకి ఎవరికైనా సరే కేవలం హక్కులే ఉంటాయా బాధ్యతలు ఉండవా అని అంటే మన రాజ్యాంగంలో మరి హక్కులు విధులు బాధ్యతలు ఇలా రకరకాల కేటగిరీలు ఉన్నాయి కదా మరి వాళ్ళు రేషన్ షాప్కి వచ్చి రేషన్ తీసుకోలేనంత బాధ్యత లేని మనుషులుగా నువ్వు ఎలా తయారు చేసావు వాళ్ళ హక్కు నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావు సెబాస్ తప్పేమీ లేదు వాళ్ళ హక్కు అది సంక్షేమం వాళ్ళ హక్కు కానీ వాళ్ళకి బాధ్యత లేదా వాళ్ళు షాప్ వరకు వచ్చి వాళ్ళ రోడ్డు చివరో లేకపోతే రెండు రోడ్ల అవతలో వాళ్ళకి రేషన్ షాప్ ఉంటుంది నెలకు ఒకసారి రేషన్ షాప్ దగ్గరికి వచ్చి రేషన్ తీసుకోలేరా ఇకపోతే పెన్షన్లు ఇప్పుడు ఒక వృద్ధాప్య పెన్షన్ ఇస్తావు నువ్వు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే ఇంట్లో ఒక మనవడో ఒక కొడుకో ఎవరు ఉండరా వాళ్ళు తీసుకుని ఆఫీస్ దాకా తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వరా అసలు మీరు ఎన్ని సంవత్సరాలండి ప్రాతిపదిక పెట్టింది యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లేదంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారా ఎందుకు ఇది కదా మేము ట్యాక్స్ పేయర్స్ యొక్క ఆక్రోషం ఇదే కదా ఏ మా ట్యాక్స్ పేయర్స్ డబ్బులు మేము ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే పెన్షన్ ఇచ్చింది కాకుండా ఇంటికి తీసుకెళ్ళి మరీ పెన్షన్ ఇస్తారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా అంటే నువ్వు ఎందుకు ఈ వలంటీర్ వ్యవస్థను ఎన్నుకున్నావు అంటే నీ పార్టీ కార్యక్రమాలు నీ వ్యక్తిగతమైన ప్రతిష్టని పెంచుకోవటం కోసం ఇది వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చూపించడం కోసం మాత్రమే నువ్వు చేశావు ఇది అంటే దీని అర్థం నువ్వు నీ పార్టీ పని చేయించుకున్నట్టు లెక్క అంటే నువ్వు నీ పార్టీ పని చేయించుకుంటే నీ పార్టీ నిధుల నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తే ఎవరు అడగరు ప్రభుత్వ సొమ్ము తీసుకెళ్ళి అదే కదా బాధంతా అదే కదా అసలు ఈ ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసిన తర్వాత నువ్వు ఖజానాలో డబ్బులు లేక నువ్వు ఏమేమి తాకట్టు పెడుతున్నావు నువ్వు ఆఖరికి నీ రాబోయే రోజుల్లో అమ్మబోయే మద్యాన్ని కూడా ఆ బాండ్లను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చావు అంటే డైరెక్ట్ గా సెక్రటేరియట్ ని పెట్టాడండి అది ఇంకా ఇంకా తర్వాత వచ్చింది అది సెక్రటరియట్ చివరికి వచ్చేసరికి సెక్రటరీ పాతిక సంవత్సరాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి నువ్వు డబ్బులు డబ్బులు తెచ్చుకున్నావు ఇంతకన్నా దరిద్రమైనటువంటి ఇప్పుడు అంటే పాతి సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాడేనా లేకపోతే నాకు అర్థం కాలేదు లేదు ఇక్కడ ఇక్కడ మాట ఏంటి అంటే అప్పుకేమో రాబోయే ప్రభుత్వాన్ని బాధ్యులు చేస్తున్నాడు పేర్లు మార్చే దగ్గర మట్టుకు పాత ప్రభుత్వం పేర్లతో నాకేంటి అంటున్నాడు రేపు పొద్దున ఈ కొత్తగా వచ్చే ప్రభుత్వము పాత ప్రభుత్వం అప్పుతో నాకు ఏంటి పని అంటే ఒప్పుకుంటారా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒప్పుకోరు కదా ఒప్పుకోరు కదా అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ అప్పు చేసింది గవర్నమెంట్ కట్టాల గవర్నమెంట్ కట్టాలంటే గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు ఉన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే హక్కు నీకు ఎవరిచ్చారు మార్చకూడదు కదా మరి ఎందుకు మార్చావు నువ్వు అలాగే ఇంకా పోతే వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇతనికి లబ్ధి జరుగుతుంది అని ఎంత మొత్తుకున్నా సరే ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సరే దాన్ని ఖాతరు చెయ్య చేయలేదు కదా దీన్ని ఎలా చూడాలి అనేది కూడా ప్రజలు ఆలోచించాలి కదా అసలు అంటే ఇప్పుడు మనం మద్యం పాలసీ దగ్గర కూడా మళ్ళీ వస్తే ఒకసారి అతను మేనిఫెస్టోలో ఏం చెప్పాడు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను నిషేధిస్తాను అని చెప్పాడు చెప్పినవాడు కూడా అన్నాడు మద్యం మద్య నిషేధం చేయబోతే ఓటు అడగనన్నాడు ఓటనన్నాడు మరి ఇదే మద్యం మీద వచ్చే ఆదాయం తోటి అప్పేలా తీసుకున్నాడు ఆయనకి తెలియలేం ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు అండి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఈ మద్యం విధానం గురించి దశల వారీగా మద్యం అన్నప్పుడు నేను పెంటపాటి పుల్లారావు గారు మేమందరం డిస్కషన్ లోకి వచ్చినప్పుడు నేను ఒకటే అడిగాను ఈయన కనుక నిజంగా మద్యాన్ని నిషేధించగలిగితే ఆయనకి నోబెల్ ప్రైజ్ రెడీగా ఉంటారు నోబెల్ ప్రైజ్ ఇస్తారా ఇస్తారండి లాగా లేదు అంటే దీని కాదండి అంత పెద్ద అవార్డు ఇవ్వచ్చు ఆయనకి అని నా ఉద్దేశం నా ఉపమానం అది అంత పెద్ద అవార్డు ఇవ్వచ్చు ఆయనకి అదే చిన్న పని అనుకుంటున్నారు తెలిసినా కూడా జనాలను మబ్బి పెట్టడం దానికి అవార్డు ఇవ్వాలన్న ఇది సదనంతర కార్యక్రమం అనుకోండి అంటే మద్యాన్ని నిషేధించటం మన భారతదేశంలో దేశం మొత్తంగా ఒక పాలసీ వస్తే తప్పితే మనము మద్యాన్ని నిషేధించలేము ఆ మాట చెప్పి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చాడు అనేది చెప్పడం నా ఉద్దేశం కరెక్టే మేడం మేడం మద్యాన్ని దేశం మొత్తం మీరు ఏదైతే ఉందో నిజంగా బాగుంది అది దేశం మొత్తానికి మద్యానికి సంబంధించిన నిషేధం అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మద్యం డబ్బుల ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి నడుస్తున్నాయి కదా మీకు ఎందుకు ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైం ఉంది కరోనా టైంలో మందు షాపులు తీయలేదు మందు లేకుండా ప్రజలన్నా ఉన్నారు గాని మందు అమ్మకుండా అధికారులు ప్రభుత్వాలు నడవలేదు ప్రభుత్వాలకు చేత కాలేదు అసలు గుడికన్నా బడికన్నా ముందు మందు షాపే ఓపెన్ అయింది అవును అయితే అసలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని లైవ్ లోనే మందు షాప్లు ఉంటాయా అండి అడిగేవారు జర్నలిస్ట్లు ఆ టైప్ లో అంటే నిజంగా దాని దాని ప్రాముఖ్యత ఉంది దానికి దాని నుంచి ఆదాయం ఉంది కాబట్టి ప్రభుత్వానికి అలా చేస్తుంది అది అవసరం అండి పాలకుల అవసరం అది ప్రాముఖ్యత అయితే కాదు అది అవసరమైన విషయం కాదు అది ఒక చదువు లాంటి అవసరమైందా ఒక వైద్యం లాంటి అవసరమైందా ఆహారం లాంటి అవసరమైందా అది కాదు కదా ఈ మూడు దాటిన తర్వాత ఉండాల్సింది వచ్చి మొదటి మొదటి స్థానంలోకి వచ్చింది దీనివల్ల వేదన పడుతుంది ఎవరు సభ్యులు ఆడవాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సరే ఏది ఏమైనా ఆయన ఆడిన వంద అబద్దాల్లో ఇది ఇది నోట్ అవుట్ అబద్ధం అనుకోండి సరే ఆయన వంద అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయాలి అన్నట్లు వంద అబద్దాలు ఆడైనా అధికారంలోకి రావాలి అనేది నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి నిరూపించిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అంటే గనక నేను ఎలాగూ నేను చెప్పిన పనులన్నీ చెయ్యలేము కానీ అధికారంలోకి రావాలి అంటే నాకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండాలి అనుకున్నాడు ఒక ప్రైవేట్ సైన్యం ఉండాలి అనుకున్నాడు ఒక గోడచారి వ్యవస్థ ఉండాలి అనుకున్నాడు వీళ్ళు గోడచారుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా లేదు అంటే ఆడవాళ్ళకి ఎవరికైనా ఏమైనా భర్తలతోటి ఇబ్బందులు ఉన్నాయా అలాంటి ఇప్పుడు నా దగ్గర పర్సనల్ డేటా పర్సనల్ డేటా అంటే వ్యక్తిగత సమాచారము ఎంత గోప్యంగా ఉంచాలో అంత బజార్కి ఇచ్చారు వీళ్ళు అయితే దీన్ని కూడా క్యాష్ చేసుకున్నారు ఒక ఇంట్లో ఒక ముసలమ్ ఉంది అనుకోండి ఆ ముస్లమ్మ మెడ గొలుసు ఉంది అనుకోండి ఆ గొలుసులు దొంగతనం చేయటము వాలంటీర్లు దొంగతనాలు చేయలేరు చూసాం కదా చూసారు కదా అలాగే వైజాగ్ లో చంపేశారు చంపేశారు పైగా గొలుసు కట్టు వ్యాపారాల్లోకి దిగారు వాళ్ళు అంటే వాళ్ళని ఇది మట్టుకండి వాలంటీర్లు ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగలకుండా ఉండదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని ఎంబీఏ చదివిన వాళ్ళని లేదు డిగ్రీ చదివిన వాళ్ళని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళని ఇంకొక పని కోసం ఎత్తుక్కొని ఇవ్వుకోకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి చెప్పి దీనిలో వాళ్ళని పెట్టి వాళ్ళ జీవితాలు అంటే ముందు జీవితంలో వాళ్ళు పైకి వెళ్ళవలసిన వాళ్ళని వెళ్ళని ఒక్కొక్కకుండా ఈ నిత్యావసర వస్తువులు మోసే కూలీలు లాగా తయారు చేశాడు ఈ కూలీలు ఎట్లాంటి వాళ్ళంటే రైల్వే స్టేషన్లో పోర్టర్ల కంటే హీనం అయిపోయింది వాళ్ళకి ఇంకా సంఘాలు ఉన్నాయి వీళ్ళకి అది కూడా లేదు అయితే వీళ్ళని అలా చేసేసరికి ఐదు వేల రూపాయలకి ఇవాళ ఏం వస్తున్నాయండి అందుకు కదా వాళ్ళు అక్కడ దొంగతనాలు ఇక్కడ దొంగతనాలు చేసింది రేషన్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారండి చాలా మంది రేషన్ దొంగతనం చేశారు వాలంటీర్లు పైగా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేయడం ఇందాక అన్నట్లు మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చేయడం ఇవన్నీ చేసి వాళ్ళు వాళ్ళ పట్ట వాళ్ళు ఐదు ఏం వస్తాయి చెప్పండి లేకపోతే ఎవరండి అంత గా ఉండగలిగేది నీకే లక్షల లక్షల కోట్లు సరిపోవట్లేదు సరిపోవట్లేదు వాళ్ళకి ఐదు వేలు ఎట్లా సరిపోతాయండి అదే మనం ఊహించుకోవాలి ఎవరివైనా మన పిల్లలైతే ఐదు వేల రూపాయలకి ఒక డిగ్రీ చదివినోడో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన పిల్ల అండి మనమైతే ఉద్యోగంలో పెడతామా ఆ ఉద్యోగాన్ని మనం ఊహించుకుంటామా మన పిల్లల్ని మరి నువ్వు ఎలా చేసావు నీ పిల్లలేమో లో ఉండాలా వాళ్ళ వాళ్ళని నువ్వు చూసి రావడానికి గవర్నమెంట్ డబ్బులతోటి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్తావా వాళ్ళ సర్టిఫికెట్లు ఫంక్షన్స్ అట్లాంటివి చూసి రావడానికి నువ్వు గవర్నమెంట్ డబ్బులు వాడతావా నువ్వు ఇవన్నీ అంటే కడుపు చించుకుంటే కాలమే పడుతుందండి ఇప్పుడు ఏది ఏమైనా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అతను మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకున్నా నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి అవన్నీ వాళ్ళకి వివరించడానికి అంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ అంట కదా అవునండి అవునండి యాభై ఏళ్ళకి వీటి రోజంతా ఏం పని ఉంటదండి వీడికి అంటే ప్రతిపక్షాలు చెప్తుంది ఏంటంటే మేడం ఒక యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతిది ప్రభుత్వం వాళ్ళకి సాయం చేస్తుంది అనేది వాళ్ళకు తీసుకెళ్లి ఎప్పుడైతే ఐదు సంవత్సరాలకు ముందే ఎలక్షన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో జగన్మోహన్ రెడ్డి అప్పుడే స్కెచ్ చేసాడు అంటే ఈ యాభై మందిని నువ్వు చూసుకోవాలి వీళ్ళందరూ ఓట్లు వేయాలి లేకపోతే నువ్వు ఓటు వేయపోతే మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి ఇలాగే కదండి గెలిచింది ఆ నీకు ఓటు వేకపోతే పథకాలు కట్ చేస్తాం లేకపోతే ఇంకోటి చేస్తాం ఇంకో అంతకు ముంచే ముందుకెళ్తే కొట్టి కేసులు పెట్టి లోపలేస్తాం ఇలాంటివన్నీ చేశారు ప్రతిపక్షాలు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అవన్నీ కూడా నిజమనిపిస్తున్న పరిస్థితి వాస్తవాలండి వాళ్ళు చెప్పేది ఏమి సత్య దూరాలు కాదు అయితే ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే పరీక్ష రాయడానికి వెళ్ళేవాడు చదవడో వాడే కాపీలు ఎలా కొట్టాలి అని ప్రిపేర్ అవుతాడు బాగా చదువుకున్నవాడు నేను ఎట్లయినా చదువుకున్నాను నేను ఎగ్జామ్ రాస్తాను పాస్ అవుతాను అనుకుంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ముందే తెలుసు నేను పరిపాలన సరిగ్గా చేయలేను నా దగ్గర అంత కెపాసిటీస్ ఇవ్వు అని తెలిసే ఈ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు మళ్ళీ తన కార్యకర్తలు పార్టీ కార్యకర్తలని మీరు నమ్ముకున్నాడు అనుకోండి వాళ్ళకి తిండి పెట్టాలి వాళ్ళకి అలవాటు ప్రకారం బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి వాటర్ బాటిల్ ఇవ్వాలి ఇలాంటి ఇచ్చే పని లేకుండా వీళ్ళకి వీళ్ళ మొహాన ఒక ఐదు వేలు పడేసేసేస్తే వీళ్ళే పనిచేస్తారు వీళ్ళు కాపలా కుక్కలు అయ్యారు అనకూడదు పాపం వాళ్ళ మీద నాకు పాపం వాలంటీర్లు వాళ్ళు కూడా ఎందుకు చేరారు అంటే ఈ గవర్నమెంట్ ఇస్తుంది కదా ఉద్యోగం ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాన్ని పర్మనెంట్ అవ్వకపోతుందా ఏవేవో పిచ్చి పిచ్చి ఆశలతోటి వాళ్ళు చేరారండి పాపం వాళ్ళని ఏమనటానికి లేదు కానీ ఒక యువ శక్తిని నిర్వీర్యం చేసినందుకు కాను జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష వేసినా కానీ తప్పు కాదు ఇప్పుడు ఒక అరవై ఏళ్ళ వాళ్ళు ఉన్నారండి ఈ రోజుకి అరవై ఏళ్ల వాళ్ళు పనులు చేసే వాళ్ళు నాకు కనిపిస్తున్నారు అలాంటి అరవై ఏళ్ల వాళ్ళని రిటైర్ అయిన పీపుల్ని ఎవరినన్నా తీసుకొని వాళ్ళని వలంటీర్స్ పెట్టదు అసలు వలంటీర్ వ్యవస్థ ఎందుకు సచివాలయ వ్యవస్థ ఎందుకు నువ్వెందుకు ఈ రెండు వ్యవస్థలను తీసుకొచ్చావు ఈ రెండు వ్యవస్థల్ని తీసుకుని వచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అంటే పరిపాలన సులభతరం చేయడానికి అని చెప్తుడేనా ఉన్న ఉద్యోగులు గుడ్డి గుర్రాలు పండుదా అవుతున్నారు అక్కడ ఏ అంతకుముందు అంత పరిపాలన జరగలేదా కావాలని చేసింది ఇంక ఇప్పుడు దీని మీద మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అతను చేసింది అందుకే చేశాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సరైన పరిపాలన అందించేవాడు ఆఖరి సంవత్సరం ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడండి వీడు గెలిచిన రోజు నుంచినే ఎలక్షన్ మీదనే దృష్టి పెట్టాడు ఇది దురదృష్టం కదా ఇప్పుడు ఈ నాలుగేళ్లు నువ్వు చేయాల్సిందేంటి పరిపాలన చెయ్యి ఐదో సంవత్సరం నువ్వు ఎలక్షన్ మీద దృష్టి పెట్టు తప్పులేదు అది జగన్మోహన్ రెడ్డి విలక్షణమైన పరిపాలన చేసింది అంటే అతను ఒక్కడనే కాదు ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు అందరూ ఇలాగే తయారయ్యారు కాకపోతే ఏ మూడో సంవత్సరంలోనూ నిద్రలేస్తారు వాళ్ళు ఈ మహాన్భావుడు చాలా తెలివైనోడు కాబట్టి ముందే నిద్రలేసి గెలిచిన తెల్లారి నుంచినే అధికారపేట ఎక్కిన తెల్లారి నుంచినే ఈ దృష్టిలో పనిచేశాడు అందుకే కానీ ఈ రోజుకి నాకు అంటే ఈసీ ముందుకు ఎలా వెళ్ళాలి ఇప్పుడు చూస్తే కొంతమంది చర్యలు తీసుకున్నారని అన్నట్లు తెలుస్తుంది ఫ్యూచర్ లో కూడా ఇది ఆగుతుంది అని మాత్రం చెప్పదు కనపడకుండా లేకపోతే ఎలాగోనో ఏదో విధంగా ఓటర్లు మీద వాలంటీర్లు ముందుకు వెళ్ళే వస్తుంది ఈసీ ఎలా ఇంకా కఠిన చర్యలు తీసుకుంటే మంచిదని మీరు భావిస్తున్నారు ఏదైనా వాళ్ళు ఊరికే ఎందుకుంటారు చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇతను వాలంటీరు ఈమె వాలంటీరు అని ముద్ర పడిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా నడిచెళ్తున్నా కానీ వాళ్ళని చూస్తే వైసీపీ పార్టీయే గుర్తొస్తుంది కదా వాళ్ళు ఒక కార్యకర్తలాగా తయారయ్యారు కదా అందుకని కనీసంలో కనీసం ఒక సవరణ ఏంటి అంటే వాళ్ళని కొన్ని రోజుల పాటు ఈ ఎలక్షన్లు అయ్యే వరకు వేరే ప్రాంతాన్ని తరలించటం తప్పితే వేరే మార్గమే లేదు మరి చట్టం ప్రకారం అలా చేయొచ్చో చేయకూడదు తెలియదు ఆ మూడు నెలలు అంటే మనము చాలా ఊహాజనితంగా మాట్లాడాలి అంటే నేను ఏమన్నానంటే దూరంగా ఉంచాలి వాళ్ళని దూరంగా ఉంచాలి ఎలక్షన్ విధులకు దూరంగా ఉండాలి ఒకవేళ ఏదన్నా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఈసీ చట్టానికి లోబడి ఏదైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అంటే మంచి మాట చెప్పారు ఒక గైడ్ లైన్స్ అయితే రావాలి అవును గైడ్ లైన్స్ దీనికి సంబంధించి ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇలా ఉండబోతుంది ఇలా ఉంటది అని చెప్పి మీ డిగ్రీలు రద్దు చేస్తామను లేకపోతే మీకు కఠిన శిక్షలు ఉంటాయను మీరు ఇంకా ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారను ఏదో ఒకటి ఒక గట్టి నిర్ణయం అయితే మటుకు ఈసీ తీసుకోకపోతే గనక సరైన సాక్ష్యాధారాలతోటి గనక నిరూపించగలిగితే గనక మీరు ఇంత ఇంతటి శిక్షకు అర్హులవుతారు అని గనక వాళ్ళకి తెలిస్తే తెలిస్తే తెలియచేస్తే గనక అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒకరిద్దరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అమలు చేస్తే మీతో సరే సరైపోతారు ఎందుకు సరిగా ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే మనం ఫైన్ అంటున్నాం ఫైన్ అంటున్నాము ఆ ఫైన్ అంటే పెట్టుకోవట్లా హెల్మెట్ అంతేతో ఇలా ఇలా చేస్తే తప్పితే వాళ్ళైతే మారరు అసలు వాళ్ళు మారదామన్నా వాళ్ళు మారనివ్వరు వైసీపీ పార్టీ